Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బొబ్బిలి కోటలో మరో సమరం. వైసీపీ అభ్యర్థి ఎవరంటే ఏపీలో మరో శాసనమండలి స్థానానికి ఎన్నికల నగారం మోగింది. సార్వత్రిక ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికపై ఎలాంటి అడుగులు ముందుకు వేయడం లేదు. ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న వైసీపీ మాత్రం గెలిపే లక్ష్యంగా కీలక ప్రణాళిక రచించింది. దీనికి సంబంధించిన భేటీ తాడేపల్లెలోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో జరగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారంతో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇందుకూరి రఘురాజు ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. శృంగవరపుకోట జడ్పీటీసీ సభ్యుడిగా 2001-2006 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి దగ్గరగా ఉంటూ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు రఘురాజు. ఈ ఫిరాయింపుపై వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో రఘురాజును ఆదేశించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించారు. దీంతో రఘురాజు చైర్మన్ ఎదుట వివరణ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రఘురాజు హాజరు కాకపోవడంతో అతనిపై అనర్హత వేటు వేసింది మండలి. దీంతో జూన్3 నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారం మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 11 నామినేషన్ల స్వీకరణ, 12 పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28 ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటు వినియోగించుకోవచ్చు. డిసెంబర్ 1 ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడగానే వైసీపీ అలర్ట్ అయింది. సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానం వైసీపీ ఖాతాలోనే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి 548, టీడీపీకి 168, ఇతరులు 16 ఉన్నారు. మొత్తం 753 గాను 548 సభ్యుల బలం వైసీపీకి ఉన్న తరుణంలో వైసీపీ ఈ శాసనమండలి స్థానాన్ని సులువుగా తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి నేతలు ఎంత క్యాంపు రాజకీయాలు ప్రారంభించినా 380 సభ్యుల మద్దతు కావాలి. ఇప్పటికే ఈ జిల్లా నుంచి మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఫోకస్ పెట్టగా రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక కోసం మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు చంద్రబాబు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేపథ్యంలో వైసీపీ కీలక భేటీ నిర్వహించనుంది. పార్టీ సీనియర్లతో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన 548 సభ్యులతో సమావేశం కానుంది. గెలుపుపై జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను సభ్యులకు వివరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ స్థానం నుంచి మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికకు సంబంధించి పూర్తి బాధ్యతలు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి అప్పగించినట్లు సమాచారం. అయితే వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.